పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎప్పుడు వెళ్తారో అను నిత్యం మీరు ఆలోచించండి. ఒక పక్క మీ భవిష్యత్తుకు మీరు నాంది పలుకుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దే బాధ్యత మీరు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒకటి షార్ట్ టర్మ్ యాక్షన్ ప్లాన్. 100 రోజుల్లో మీరు ఏం చేయగలుగుతారు? మీ ఊర్లో ఉండే మీ బంధువులు స్నేహితులు, మీ స్నేహితుల స్నేహితులు, లేకుంటే ఎప్పుడన్నా సాటర్డే సండే దొరికితే మీ ఊరికి వెళ్ళడం, మీ చుట్టుపక్కల ఇళ్ళకి వెళ్ళడం, అక్కడి నుంచి మీరు బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది. నెట్వర్కింగ్ చేయాలి. మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఫస్ట్ టైం 78లో ఎమ్మెల్యే అయినప్పుడు స్టూడెంట్గా గ్రామ గ్రామానికి వెళ్ళి గ్రామాల్లో తిరిగి ఎన్నికల్లో నేను గెలిచా, నన్ను గెలిపించిందే విద్యార్థులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అలాంటి స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని ప్రొఫెషనల్స్ ఇవ్వాలి. మీరు ఒక పబ్లిక్ పాలసీ ద్వారా ఏ విధంగా బాగుపడ్డారో ప్రజలకు చెప్పి మెప్పించి వాళ్ళు కూడా మనతో కలిసి తీసేపోయే మార్గానికి మీరు సహకరించాల్సిన అవసరం ఉంది. రెండవది, అవసరమైతే రోజుకు 1 గంట 2 గంటలు 20-30 మందితో ఫోన్లో మాట్లాడడం. రేపు ఎన్నికలు ఎందుకు ముఖ్యం? వాళ్ళందరూ విధంగా బాగుపడ్డారో ప్రజలకు చెప్పి మెప్పించి వాళ్ళు కూడా మనతో కలిసి తీసేపోయే మార్గానికి మీరు సహకరించాల్సిన అవసరం ఉంది. రెండవది, అవసరమైతే రోజుకు 1 గంట 2 గంటలు 20-30 మందితో ఫోన్లో మాట్లాడడం. రేపు ఎన్నికలు ఎందుకు ముఖ్యం వాళ్ళందరికీ చెప్పడం, చెప్పి ఎడ్యుకేట్ చేయడం, దీన్ని కూడా స్ట్రక్చర్ చేసి కాల్ సెంటర్ ఎన్ఆర్ఐస్ కానీ ప్రొఫెషనల్స్ కానీ ఒక కాల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఎవరెవరు ఎన్ని ఫోన్లు మాట్లాడారో చూసుకుంటే మళ్ళా డూప్లికేషన్ లేకుండా మనం అందరిని రీచ్ కాగలిగితే, కన్విన్స్ చేయగలిగితే, మీ వల్ల 2-3% ఓట్లు మార్చగలిగితే అది తెలుగుదేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ విషయం కూడా మీరు ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఎన్నికలప్పుడు మీరు హైదరాబాద్ బెంగళూరు వాతావరణానికి అలవాటు పడి ఆ ఊరికి ఎవరు పోతారనుకోకుండా 10 రోజులో 15 రోజులో 20 రోజులో మీరు లీవ్ పెట్టి ప్రతి ఒక్కరూ మీరు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా మీరు భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా మీ దగ్గర నుంచి నేను కోరుకుంటున్నా. అదే మాదిరిగా మీరు పోవడమే కాకుండా అవసరమైతే ఇప్పటి నుంచి చారిటీ కూడా నేను ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మనం అందరం పైకి రావాలంటే సంపాదించిన డబ్బుల్లో 5% చారిటీ ఖర్చు పెట్టండి. అదే మరిగా రాజకీయాల్లో ఖర్చు పెట్టండి. మంచి పవర్ఫుల్ పబ్లిక్ పాలసీలు తయారు చేసి పబ్లిక్ గుడ్ కోసం ఉపయోగించే విధంగా మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మీ గ్రామంలో అవసరమైతే 20 మంది 30 మంది 50 మంది ఉన్నారు, కొన్ని గ్రామాల్లో 200 మంది ఉన్నారు. ఆ 200 మంది కానీ కలిసివి తలా 1000 రూపాయలు 2000 రూపాయలు వేసుకుంటే లక్షల్లో వస్తుంది. ఆ ఊర్లో ఒక మంచి పని చేయడం కానీ వాళ్ళ అవసరాలు తీర్చగలిగితే మిమ్మల్ని మర్చిపోరు. మిమ్మల్ని మర్చిపోకుండా ఉంటే తెలుగుదేశం పార్టీ కూడా ఓట్లేస్తారు, తద్వారా మళ్ళీ సమాజ హితం కోసం మనం పనిచేయచ్చు.